రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదుర్పాక గ్రామంలో మైలారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో 32 గ్రామాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో మొదటి బహుమతి చీర్లవంశ గ్రామం, రెండవ బహుమతి కొదుర్పాక గ్రామాల జట్లు అందుకున్నాయి. కార్యక్రమంలో ఉజ్జల మహేందర్, పాలోజు రాజేంద్ర ప్రసాద్, కొండం శ్రీనివాసరెడ్డి, నాగుల వంశీ, ఆవుల లక్ష్మణ్, జనగాం లక్ష్మణ్, కొదుర్పాక నియోజకవర్గ గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. దానిలో మొదటి బహుమతిగా చీర్ల వంశ, రెండవ బహుమతి కొద్దిపాక విజయం సాధించింది. మైలారం నారాయణ జ్ఞాపకార్థం మా నాన్నగారి జ్ఞాపకార్థం వాలీబాల్ రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. దీనిలో మొదటి బహుమతిగా చీర్ల వంశ, రెండవ బహుమతిగా కొద్దిపాక విజయం సాధించింది. ఇట్టి కార్యక్రమంలో వచ్చి భోజనం అందజేసిన గ్రామ మరియు క్రీడాకారులకి మరియు ప్రతి ఒక్కరికి రిఫరీ పీటీ సార్లకి అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు.